తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం అనారోగ్య కారణంగా మరణించారు ఇక ఇందిరాదేవి మరణ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఇందిరాదేవి మృతితో ఘట్టమణిని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఇక ఇందిరాదేవి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్లో ఉంచబోతున్నారు నేటి మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఇందిరాదేవి ఆరోగ్యం క్షీణించడంతో గత పది రోజుల నుంచి కుటుంబ సభ్యులంతా ఆమె దగ్గరే ఉంటున్నారు మహేష్ బాబు కూడా పది రోజుల నుంచి తల్లి వద్దే ఉన్నాడు అయితే ఇన్ని రోజులు వైద్యులు ఎంత కష్టపడినా కూడా ఆమెను కాపాడలేకపోయారు దీంతో ఆమె మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీని కలిచివేసింది ఇక ఇంద్రాదేవి మరణంతో ఘట్టవులేని కుటుంబం తీవ్రంగా రోధిస్తోంది ఇక ఇదే ఏడాదిలో మరో విషాదం కూడా ఘట్టము లేని కుటుంబంలో జరిగిన విషయం తెలిసింది మహేష్ బాబు అన్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ ఏడాది జనవరి ఎనిమిదవ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు ఈ విషయం మహేష్ బాబును ఎంతో బాధించింది అదే సమయంలో మహేష్ బాబుకు కరోనా వచ్చింది దీంతో అన్నయ్య చివరి చూపు కూడా నోచుకోలేకపోయాడు మహేష్ బాబు ఇప్పుడు తల్లి మరణంతో మరింత కృంగిపోతున్నాడు ఇక ఇంద్రాదేవి గారి మరణవార్థమైన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు మరికొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే సూపర్ స్టార్ స్వగృహానికి చేరుకొని ఇందిరాదేవి గారి పార్థివ దేహాన్ని సందర్శించి ఆమెకు నివాళులను అర్పిస్తూ మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు ఈ క్రమంలోనే ఇందిరాదేవి వార్తను తెలుసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హుటాహుటిన సూపర్ స్టార్ ఇంటికి చేరుకొని మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు అంతేకాకుండా ఇందిరాదేవి గారి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులను అర్పించారు ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో ప్రభాస్ చాలాసేపు మాట్లాడుతూ మహేష్ బాబును ఓదార్చే ప్రయత్నం చేశారు ప్రభాస్ ప్రస్తుతం వాటికి సంబంధించిన పలు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి